జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీళ్ళకు, జై తెలంగాణ. సభాధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే గారు, తన పదవి కంటే మిర్యాలగూడ ప్రజల సంక్షేమమే తన ఊపిరిగా నిరంతరం కృషి చేసేటువంటి ఎమ్మెల్యే గారు భాస్కర్రావు గారు, వాస్తవానికి ఎనీ టైం కూడా ఇంకేంది 9.5 కోట్లు ఇచ్చింది, ఎవరికి ఇవ్వలేదు. నేను సిరిపేటకి 6 కోట్లు తీసుకున్నాను. మా ఎమ్మెల్యే గారు 9.5 కోట్లు ఇచ్చినా ఇంకా కొన్ని డబ్బులు కావాలనుకుంటున్నాం. ఎనీ ట్యాంక్ బాండ్ తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారిని అడిగి టూరిజంలోనో SDFలోనో ఇరిగేషన్ నుంచో దాన్ని పూర్తి చేయడానికి అవసరమైన మరిన్ని నిధులు కూడా మంజూరు చేస్తారు. ఇవాళ ఒకటే విషయం మనం చేయలేదు, ఇంకేనా మిగిలిపోయినాయా? అరే రామ, ఇసుపెట్టట్లేదు. అయితే మా మార్కెట్ ఇందాక చైర్మన్ గారు కూడా చెప్తుండే నాకు, 2 కోట్ల విలువ ఉంటుంది, 2 ఎకరాల భూమి ఉంటుంది మా మార్కెట్లో, ఆడ మంచి మార్కెట్ కావాలన్నారు. తప్పకుండా మా మార్కెటింగ్ శాఖ తరఫున ఒక ఆధునిక మార్కెట్ను, అంటే రైతు బజారు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను కూడా మిర్యాలగూడ పట్టణంలో మంజూరు చేస్తామని చెప్పి మనం చెప్తాము. ఇక్కడ అయిపోయినా నియోజకవర్గ సమగ్రాభివృద్ధి ఊపిరిగా రాష్ట్రంలో వివిధ శాఖామాత్యుల దగ్గర పట్టుబట్టి అత్యధికంగా ఫండ్స్ మంజూరు చేయిస్తూ అధికారులు మరియు ప్రజల భాగస్వామ్యంతో నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు మన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు గారు.